చెప్పండి, జనం గుండెల్లో ఏది జెండాలు జతగట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటున్నారు. మీరేమంటారు ఇందులో? మీ మరి వదిన గారు అంటారు, మరి మీరంత ఏమనుకుంటారు? పురంధరేశ్వర్ గారి కూడా ఆయన జత చేశాడు ఆ జెండాల్లో. ఆవిడ కూడా గుడి జతగట్టిన పాత్రని పరోక్షంగా ప్రస్తావించినట్లు అనిపించింది. ఇక్కడ పురంధేశ్వరమ్మ గారి పాత్ర ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జాతీయ భావజాలం వెళ్ళినటువంటి ఒక పార్టీ యొక్క ప్రతినిధిగా, ఈ రాష్ట్రం యొక్క రథసారథిగా వెళ్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయ వ్యూహానికి అనుచరితమైనటువంటి ఆలోచన పరమైనటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అమిత్ షా గారి యొక్క, నడ్డా గారి యొక్క నేతృత్వం నడిచినటువంటి ఒక రాజకీయ పార్టీ వ్యవస్థకి ఒక ప్రధానమైనటువంటి అధినేత అండి. వీరిని కలిపాలంటే ఇది ఏంటంటే సునకానందం కలిపి కాస్త మాట్లాడి వ్యవహారం చేసి వాళ్ళు. అట్లా కాదులే, అట్లా కాదులే బాజీ గారు. ఇప్పుడు మీరంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, ఏది బీజేపీలో ఉన్నారు, పెరిగారు అక్కడే, అట్లా కంటిన్యూ అవుతున్నారు. పురంధరేశ్వర గారు అట్లా కాదు కదా, ఆవిడ అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. కేంద్రం గారు పనిచేసేదే తెలుగుదేశం కదా సార్, బావ కోసమే పనిచేస్తుంది. అవును, అంటే ఇప్పుడు పురంధరేశ్వర గారితో పాటు సుధినా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని, ఇట్లా బీజేపీలోకి చేరిన తెలుగుదేశం వలస పక్షులు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ ఉద్దేశించి మీకు ఇబ్బంది అయ్యే విషయం మీద మాట్లాడటం ప్లీజ్ మాట్లాడండి. అంటే మీకు ఇబ్బంది అయినప్పటికి కూడా నేను అడిగాను అది. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, పురంధేశ్వర్ గారి యొక్క రాజకీయ ప్రస్థానంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు కేంద్ర మంత్రి చేసినటువంటి తరుణం కానివ్వండి, యుఎన్ఏలో మహిళల పట్ల అద్భుతమైనటువంటి ప్రసంగం చేసినటువంటి ఒక ఎన్టీఆర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు, నైపుణ్యత కలిగినటువంటి ఒక బిడ్డగా తను ఎదిగినటువంటి తీరు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చేసినటువంటి తీరును నిరసిస్తూ వారు భారతీయ జనతా పార్టీలకు వచ్చినటువంటి, అలాగ అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీలకు వచ్చారండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘోరమైన తప్పిదం వల్లనే. ఈ రోజున కూడా మీ అధినేత ఈ వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీని పెట్టడం జరిగిందండి. ఇవాళ వారు తప్పు చేస్తే వీరు తప్పు చేసినట్లెక్క. ఇవాళ మనం ఏమంటామంటే పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వాన్ని బేరీ చేసుకునే క్రమంలో తీసుకొచ్చి మీరు ఇవాళ షర్మిల గారిని తీసుకొస్తే, నాడు షర్మిల గారు ఎందుకు రోడ్డు ఎక్కారో, ఎందుకు అన్నకి తిరిగారో, ఎందుకు ఇవాళ రోడ్డుకి ఎక్కారో, ఎందుకు కాదనే దానికన్నా ముందు వస్తే, ఈ రోజున మీరు అడుగుతున్నటువంటి కథాంశంలో ఉన్నటువంటి అంశం ప్రకారమే ఏ జెండా అయినా ఎన్ని ఎజెండాలైనా అవి చివరికి దండలుగా మారి ప్రజలు వేసేటువంటి క్రమంలో లెక్కలు తేలేటువంటి రోజులు దగ్గర ఉన్నాయి. వాస్తవంగా కామినేని గారు ఇదే ఫలితాల క్రమంలో చూసుకుందాం మనం. ఈ 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పోరులో ఒక పార్టీకి ఖచ్చితంగా శరమగీతం పడతాం, ఆ లెక్కలు మీకు తెలుస్తాయి. రాజకీయ వ్యూహకర్తగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు బాజీ గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. దీని ప్రకారం బీజేపీ టీడీపీ జెండాలతో కలవదా, కానీ ఇప్పటికే మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయి తెలుగుదేశంతో తిరుగుతున్నాడు కదా, అది అక్కడ ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందా? మాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో భాగస్వాములు ఎవరు లేరండి. మాకు ఉన్నది ఒకటే, అది కేంద్రంలో ఉన్నటువంటి జనసేన ఒకటే, మాకు ఉన్నటువంటి పొత్తు పార్టీ, మాకు ప్రజలతో భాగస్వామైనటువంటి భారతీయ జనసేన వాళ్ళతో లేచి వెళ్ళిపోయాడు కదా. పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతే మీరు అట్లా ఎట్లా అండి, మీరు ఇంకా మా పార్టీ అంటారు? ఇక్కడ ప్రధానమైన క్రియేట్ ఏంటంటే, కొమ్మిరెడ్డి గారు వాళ్ళు గోక్కుంటే వార్త, వాళ్ళు గీక్కుంటే వార్త అంటే, వార్తా క్రమంలో వాళ్ళని వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి మీకు అవసరం కానీ మాకు అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీకి ప్రజల యొక్క ఆలోచన సరళిలో ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద పోరు చేసే క్రమం పోతుంది. మీకు విషయం తెలిసే తెలీదు, ఈ ఓట్ల దొంగ ఓట్ల లెక్కలు మొత్తం బయట పెట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ. కానీ ఈ వార్త మేం చేశాము, ఇది మేం పెట్టామని చెప్పుకునేటువంటి క్రమంలో ఇంకో పార్టీ పోటీ పడింది. ఇది చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పురంధేశ్వర గారి నాయకత్వంలో వెళ్ళినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మా రాష్ట్ర కార్యదర్శి భట్టప్రసాద్ లాంటి వారి నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసినటువంటి ఈ నిగ్గు తెలిసి రహస్యాన్ని బట్టబయలు చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ దాన్ని అంటించుకొని స్టిక్కర్ వేసుకునే క్రమంలో వాళ్ళు పోటీ పడ్డారు. కానీ ఇక్కడ మనం ఏమంటామంటే, మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో కాదు కాదు, ఇంతకీ ఒక మాట ఇంతకీ నా ప్రశ్న ఏమంటే, కాదు కాదు, జగన్ గారు ఏమంటున్నారు, జెండాలు జతగట్టడమే టీడీపీ ఎజెండా అన్నారు. ఆ టీడీపీ ఎజెండాలో బీజేపీ భాగస్వామి అవుతుందా, మీ జెండా కూడా టీడీపీ జెండాకి కలుపుతారా, అంటే కొడతారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ? గొడవ నడుస్తుందండి కదా, మీ దాంట్లో టీడీపీ బ్యాచ్ మేము ఒరిజినల్ బీజేపీ మీలాంటి వాళ్ళ బ్యాచ్ మధ్య ఘర్షణ జరుగుతుందంట కదా. మీకు ఇక్కడ ఒక లెక్క చెప్తాను సార్ కొమ్మిరెడ్డి గారు. ఇందాకట మన సుబ్బరాజు గారు చెప్పారు,
ఎవరైతే ఉద్యమాలు నడిపి ప్రజలను రెచ్చగొట్టి రోడ్లెక్కించి జెండాలు పట్టించి కొందరితో గుర్రాలతో తొక్కించి కొందరితో వాటర్ కెన్లతో బాధించి వాళ్ళ కేసుల్లో ఇరికించి కార్యకర్తలుగా మార్చుకునేటువంటి క్రమం పోయేటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలను వంచి నమ్మించి వాళ్ళ నుంచి డబ్బులు దండుకొని రాజకీయంగా ఎదిగేటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ఈ రోజున ఆ రాజకీయ పార్టీ కోసం అర్రులు చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు పొమ్మలేని గారు. భారతీయ జనతా పార్టీకి రాజకీయ పార్టీల కోసం పొత్తుల కోసం అర్రులు చేసేటువంటి అవసరం ఈ రోజున లేదు. కాదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు తెగరాశారు కదా మొత్తం బీజేపీలో అందరూ కూడా అర్జెంట్ గా టీడీపీతో కలిసిపోవాలి, టీడీపీ చాలా బలంగా ఉందని మోడీ గారు అనుకుంటున్నారు, మోడీ గారు ఇట్లా అనుకుంటున్నారు అట్లా అనుకుంటున్నారు, లేదా బీజేపీ వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళని అర్జెంటుగా టీడీపీని వాటేసుకోకపోతే మనకి ఇబ్బంది అని రాసినప్పుడు మీ నాయకులు ఎవరు ఖండించట్లేదే, అది సమస్య. మాకేమవసరం సార్, వాళ్ళు రాసుకోనివ్వండి, రక్తం వచ్చేలా గీసుకోనివ్వండి, అది వాళ్ళ గోల తప్ప మాకు సంబంధం లేదు. మాకున్నదల్లా ఒకటే లెక్క, మేము చెప్తున్నాం మా మమేకం మా లెక్క, మాకున్నటువంటి మొత్తం పొత్తు మొత్తం ప్రజలతో అనేటువంటి భావనతో ఈ రోజున పోతున్నటువంటి తరుణంలో అనేక అంశాల మీద మేము ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. కాకపోతే మేము మాట్లాడే దాంట్లో మేము విమర్శించే దాంట్లో ఒక నిబద్ధత ఉంది, రాజకీయ దురుద్దేశం లేదు, అంశాలను ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో పోతున్నటువంటి మా పద్ధతికి రాజకీయ దురుద్దేశంతో కావాలని చెప్పని మాట్లాడుకున్నటువంటి మిగతా వాళ్ళ పద్ధతికి చాలా తేడా ఉంది. ఇక్కడ జతకట్టడం అంటారు, ఫైనల్ గా ఏ జెండాకి మీ జెండా కుట్టమంటారు, సరే చూద్దాం మరి ఏం జరుగుద్దో. జెండాలు కుట్టుకునేటువంటి టైలరం కాదండి మేము, మాకు కావలసినప్పుడు మేము అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకోగలం, దేశాన్ని పాలించేటువంటి ఆలోచన ప్రకారం మేము పోగలం. టీడీపీతో జెండాతో కలిసి టైలర్ వేరే ఉన్నారంట, జెండాలు మీ బట్టలు మీవి, టైలర్ వేరే ఉన్నారు, టైలర్ ఆయన చంద్రబాబు టైలరు, మీ జెండాలన్నీ తీసుకుంటాడు కట్టుకుంటాడు. ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఆ టైలర్ తో అంటుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకునేటువంటి అవసరం మాకు లేదని చెప్తున్నాం మేము. మా భారతీయ జనతా పార్టీ మీకు అవసరం లేదంటున్నారు, పురంధరేశ్వరేమో జెండా అందిస్తున్నారు, మీరేమో వద్దని లాగుతున్నారు, పురంధరేశ్వరేమో అందిస్తున్నారు, అదే కదా ఇక్కడ ఆంధ్రలో తమాషా ఏం జరుగుతుందంటే. శివశంకర్ గారు ఒక మాట చెప్తాను, శివశంకర్ గారు పురంధేశ్వరి గారు అనేటువంటి బాణం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ రామబాణంలో ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. అన్న ఎన్టీఆర్ సంధించినటువంటి రామబాణం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈ ఆ రాష్ట్రంలో మేము చేసేటువంటి మరి మేము చేస్తాము. ఈ ప్రాంతీయ పార్టీల పోరుకి మాకు సంబంధం లేదు, లక్ష్యం ఏదైనా సరే దేశంలో వారసులాలుగా మీరేమో మీరేమో పాపం భారతీయ జనతా పార్టీని ఏమో డెవలప్ చేయాలనుకుంటారు, ఆమెమో భారతీయ జనతా పార్టీని భావ జనతా పార్టీగా మార్చాలని ఆమె చూస్తా ఉంది. మీకు ఇంకో లెక్క కూడా చెప్తానండి, మీకు వరుస తప్పు చెప్తున్నారు, వారు భావ కాదు వారు మరిది. మీరు ఇక్కడ మరి భావజాలం కోసం భాషను తీసుకెళ్ళి పెద్దవాడు కాబట్టి భావాన్ని పిలుస్తారు, బంధుత్వంలోకి వదిలేండి, ఎందుకంటే వయసు ఇచ్చానేమో ఆయన పెద్దవాడు, కానీ ఇప్పుడు ఇచ్చా ఈవిడ పెద్దది, అది సమస్య. వయసులో పెద్దవాడు కదా అందుకని అలా పిలుస్తున్నాం బావ అనేసి, వయసులో పెద్దవాడు కదా అయ్యి వదిలేండి ఆ విషయాల్లో. దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాజీ మంత్రి వర్యులు నిన్న మాట్లాడతా చక్కగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఖర్చులు పెట్టేటువంటి తీరు స్థాయి దాటిపోతుంది కాబట్టి ఈ పరిస్థితిలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడి ప్రజలకు సేవ చేయలేమని చెప్పేటువంటి లెక్కలేదు. ఇలాంటి ఆయన డబ్బు ఖర్చు పెట్టడం లేదో నిజాయితీగా చెప్పమనండి, అప్పుడు తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.